చాలా అద్భుతంగా ప్రజల మధ్య ఉండి పనిచేసే వాళ్ళు ఉన్నారు. మంత్రి గారితో పాటు వాళ్ళందరూ కూడా కోరింది ఏంటంటే, సూర్యాపేటలో మాకు 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో ఒక 100 పైచీలకు మీరు కొత్తగా చేసినటువంటి లంబాడి తండాలు గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. కాబట్టి మాకు అభివృద్ధి కోసం డబ్బులు కావాలని చెప్పి అడిగినారు. తప్పకుండా వాళ్ళందరి కోరిక మీ కోరిక కూడా మన్నించి ప్రతి గ్రామ పంచాయతీకి ఈ సందర్భంగా 10 లక్షలు ప్రత్యేకంగా సీఎం నిధుల నుంచి అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. కోదాడ కానీ, హుజూర్నగర్ కానీ, తిరుమలగిరి, నేరేడుచర్ల కానీ, దాంతోపాటు సూర్యాపేట కానీ. సూర్యాపేట కళాభారతి కావాలని కోరిన మంత్రి గారు, చాలా సమంజసమైన కోరిక. ఇది మంచి కల్చర్ ఉన్నటువంటి సెంటర్. ఇది ఆనాడు కమ్యూనిస్ట్ ఉద్యమం నాడు కూడా అద్భుతమైనటువంటి పాటలు ఇక్కడి నుంచి వెలువడ్డాయి. ఇవాళటి వరకు కూడా అవి అజరామరంగా ఉన్నాయి ఆ పాటలు. అటువంటి గొప్ప కవులు కవిత్వాలు పుట్టినటువంటి సాంస్కృతిక పరమైనటువంటి వారసత్వం ఉన్న గడ్డ. తప్పకుండా 25 కోట్ల రూపాయలతో సూర్యాపేటకు కళాభారతి మంజూరు చేస్తూ ఉన్నాం. అద్భుతమైన భవనం కలెక్టరేట్కు, మీ ఎస్పీ ఆఫీస్కు ధీటుగా దాన్ని నిర్మించాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. సూర్యాపేటలో ఇందాక నాకు మంత్రి గారు కారులో వెళ్తూ కూడా చూపెట్టినారు. కలెక్టరేట్ పోతూ ఉంటే చాలా 100ల కొద్ది కొత్త బిల్డింగ్లు వచ్చినాయి. నేను కూడా అనుకున్న సూర్యాపేట చూడాలి కండ్లారని చెప్పి తిరిగి చూసినా మొత్తం అంతా కూడా 4 మూలలు కూడా తిరిగినాం. అద్భుతమైన అభివృద్ధిలో సూర్యాపేట దూసుకొని పోతూ ఉంది. ఇక్కడ కూడా కొత్త బంగ్లాలు కనపడతా ఉన్నాయి మనందరికీ. సూర్యాపేట పట్టణం చాలా బాగా ఇంకా అభివృద్ధి చెందాలి. కొన్ని కొత్త రోడ్లు కావాలని మంత్రి గారు కోరినారు. మిగతా మున్సిపాలిటీలకు ఈచ్ మున్సిపాలిటీకి 25 కోట్ల చొప్పున, సూర్యాపేటకు ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి మంజూరు చేస్తా ఉన్నామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ అడిగినారు, డెఫినెట్గా దానికి బిల్డింగ్ మంజూరు చేస్తాం. ఆటలు ఆడుకుంటారు మా యువకులు, మంచి స్పోర్ట్స్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ కూడా కావాలన్నారు. వెంటనే రేపెల్లుండే ఆ జీవో కూడా ఇష్యూ చేస్తాం, దాన్ని కూడా మంజూరు చేస్తాం, మనవి చేస్తూ ఉన్నా. ఆర్ఎన్బి మినిస్టర్ గారు ఇక్కడనే ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు. నేను వారిని కోరుతా ఉన్నా, తప్పకుండా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కూడా ఇక్కడ మంజూరు చేస్తారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా మీ దుకాణం అయిపోయింది, ఇప్పుడు నా దుకాణం చెప్పాలి. ఒకసారి నేను సూర్యాపేటకు వస్తుంటే అక్కడ పైన మిరియాలగూడలో సభ ఉండే, అప్పుడు జగదీశ్వర రెడ్డి గారు నిలిచి ఉన్నాడు. ఇక్కడ బాగా పరిగెత్తి వస్తే నాకు 7 నిమిషాలు టైం ఉండే సాయంత్రం ఆయన ఎలక్షన్ సభలో. ఆ రోజు ఆ సభలో నేను చెప్పిన, నేను ఎక్కువ మాట్లాడగానే ఒకటే మాట చెప్తా, జగదీశ్వర రెడ్డి గారిని గెలిపేయండి, ఆయన మామూలు ఎమ్మెల్యేగా ఉండడు, మంత్రి అవుతాడని ఒక మాట చెప్పిన జగదీశ్వర రెడ్డి గారిని మంత్రి చేసిన నేను. ఆయనను మంత్రి చేయడమే కాదు, 100కు 100% సూర్యాపేట జిల్లా చేసి మీకు అప్పగిస్తా అని చెప్పిన నేను చేసిన నా బాధ్యత అయిపోయింది. సూర్యాపేట జిల్లా కూడా మనం చేసుకున్నాం. నేను మీకు ఒకటే